నమస్కారం, దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను చందన. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ప్రధాని మోదీ సమీక్ష. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులపై ఆరా. దేశంలో 50% చేరుకున్న కరోనా రికవరీ రేటు. కరోనా లక్షణాలపై మరో 2 సూచనలు చేసిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ. కీలక రాజ్యాంగ సవరణ బిల్లుకు నేపాల్ పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్. భారత్లోని 3 ప్రాంతాలను తమ భూభాగంలో చేరుస్తూ రూపొందించిన కొత్త మ్యాప్కు ఆమోదం. వానాకాలంలో సీజనల్ వ్యాధులు సంక్రమించకుండా చర్యలు తీసుకోవాలన్న కేటీఆర్ ప్రతి శుక్రవారాన్ని గ్రీన్ డేగా పాటించి మొక్కలు నాటి పరిరక్షించాలని సూచన. అక్రమ వాహన రిజిస్ట్రేషన్ల కేసులో ఏపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్. 14 రోజుల రిమాండ్, జైలుకు తరలింపు. భారత్ భూభాగాలైన లిపులేక్, కాలాపాని, లింపియాధుర ప్రాంతాలను తమ భూభాగాలుగా పేర్కొంటూ నేపాల్ తీసుకొచ్చిన వివాదాస్పద కొత్త మ్యాప్కు ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం చేసిన రాజ్యాంగ సవరణ బిల్లుకు దిగువ సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు 3/2 మెజారిటీ లభించింది. సభలోని మొత్తం 275 మంది సభ్యుల్లో 258 ఓట్లు ఈ సవరణ బిల్లుకు అనుకూలంగా పడ్డాయి. ప్రతిపక్షాలైన నేపాలీ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా పార్టీ నేపాల్, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీలు కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి. రాజ్యాంగంలోని షెడ్యూల్ 3ను సవరించేందుకు ఈ బిల్లును అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీ ప్రవేశపెట్టింది. కొత్త మ్యాప్ బిల్లును ప్రవేశపెట్టడానికి మార్గం సుగమం చేసే ప్రతిపాదనను నేపాల్ పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. We were a bit surprised by the silence from Indian side when we sent 2 sets of possible dates in November and December last year. Still, we are waiting for the formal negotiation so that these 2 countries with big civilization, with very close connection, with a very unique type of partnership, they can develop a more inspiring lesson which reflects the requirements of the దేశంలో కరోనా వ్యాప్తి పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్, కేబినెట్, ఆరోగ్య శాఖ కార్యదర్శులు, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీ సహా పలు రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రస్తుత పరిస్థితులు, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ప్రధాని చర్చించారు. మరో 2 రోజుల్లో దేశంలోని వివిధ రాష్టాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న ప్రధానమంత్రి దేశంలోని పరిస్థితులపై అధికారుల నుంచి సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. దేశంలో మొత్తం 3,17,237 కేసులున్నాయి. వీటిలో 148,843 వైరస్ బాధితులు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. 159,269 మంది వైరస్ నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా ఇప్పటికీ 9,101 మంది మరణించారు. ఇదిలా ఉండగా మహారాష్ట్రలో కొత్తగా 3,427 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కరోనా చోసోకి చికిత్స పొందుతున్న వారిలో శనివారం ఒక్కరోజే 126 మంది మరణించారు. దీంతో మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 3,830కి చేరింది. మహారాష్ట్రలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 104,568కి చేరుకుంది. ముంబైలోని ధారావిలో కొత్తగా 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడంలో భాగంగా తయారీదారులు, పంపిణీదారులు, వినియోగదారులకు ఆరోగ్యపద్ పేరుతో వెబ్ ఆధారిత పరిష్కారాన్ని సూచించేందుకు హెల్త్ కేర్ సప్లై చైన్ ను ప్రారంభించారు. జాతీయ ఆరోగ్య రక్షణ పరికరాలు సరఫరా వ్యవస్థ పోర్టల్ ద్వారా కొరతకు సంబంధించిన ఇబ్బందులను తొలగించే అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయిలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఒకే వేదికపై ఉంచుతూ డిమాండ్ బట్టి ఆయా ఆరోగ్య రక్షణ పరికరాలను సరఫరా చేస్తారు. ఈ వేదిక ఆసుపత్రులకు, పాథాలజీ ల్యాబొరేటరీలకు, పరిశోధక సంస్థలకు, మెడికల్ కాలేజీలకు, రోగులకు తోడ్పడుతుంది. రానున్న రోజుల్లో ఈ జాతీయ ఆరోగ్య రక్షణ సమాచార వేదిక ఆరోగ్యపద్ వేదిక కీలకంగా మారుతుందని
సిఎస్ఐఆర్ తెలిపింది. జూన్ నెలాఖరు వరకు ట్రిబ్యునల్ లాక్డౌన్ కొనసాగుతుందని నిర్ణయించింది. ఈ నెల 15 నుండి జిల్లా కోర్టులు తెరవాలని హైకోర్టు గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. అయితే కరోనా తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలోని న్యాయస్థానాలన్నింటినీ నెలాఖరు వరకు మూసి ఉంచాలని తాజాగా నిర్ణయించినట్లు అడ్వకేట్ జనరల్ ప్రసాద్ తెలిపారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లోని కోర్టుల లాక్డౌన్ జూన్ చివరి వరకు కొనసాగుతుంది. హైకోర్టులో ఈ నెల 28 వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారణ కొనసాగుతుందని ఏజీ తెలిపారు. సీజనల్ వ్యాధులు సంక్రమించకుండా పట్టణాల్లో అన్ని చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. హరితహారం, పట్టణ ప్రగతి, వీధి వ్యాపారులకు రుణాలపై మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు అధికారులతో కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను కాపాడే బాధ్యతను మున్సిపల్ చైర్మన్, కమిషనర్ తీసుకోవాలని సూచించారు. ఈ నెల 20 నుండి ప్రారంభమయ్యే హరితహారంలో పురపాలక అధికారులు, ప్రజాప్రతినిధులు చురుగ్గా పాల్గొనాలని ఆదేశించారు. ప్రతి మున్సిపాలిటీ తన బడ్జెట్లో 10% నిధులను పచ్చదనం కోసం ఖర్చు చేయాలని చెప్పారు. ప్రతి శుక్రవారం గ్రీన్ ఫ్రైడేగా పాటించి నాటిన మొక్కల సంరక్షణ కూడా చూసుకోవాలని ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రీన్ ఫ్రైడేను పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. హరితహారం అమలు సమన్వయం కోసం మున్సిపల్ శాఖ డైరెక్టరేట్లో ప్రత్యేక అధికారిని నియమిస్తామని కేటీఆర్ చెప్పారు. కరోనా కష్టకాలంలో కూడా రైతులను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రైతు బంధు, రుణమాఫీల ద్వారా రైతులకు ఆరోగ్య భరోసా ఇస్తున్నారని చెప్పారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలోని డీసీసీబీ బ్యాంక్ ఆధ్వర్యంలో రైతులకు రుణమేళ, చిరు వ్యాపారులకు రుణాల మంజూరు కార్యక్రమాలతో పాటు మొబైల్ ఏటీఎం వాహనాలను మంత్రి ప్రారంభించారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాతే రైతులకు న్యాయం జరిగిందని అన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే యువ నాయకులు సర్వకర్మ టాప్ సంబంధించిన రైతుల కోసం అప్పు తెచ్చి రైతు బంధు 7,000 కోట్లు ఇచ్చిన మార్పులు కేసీఆర్ గారు జీతాలని బదిలీ రుణమాఫీ కూడా 1,200 కోట్లు చేశాడు. ఇప్పుడు ఇంత కష్టకాలంలో కూడా రైతులు ఇబ్బంది పడదు, రైతులకు మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇలా రైతు ప్రభుత్వం ఉన్నది. చాలా మంది రైతు బిడ్డలనే చెప్పుకుని గదె మీదకి ఎక్కుతారు, కానీ రైతులకు ఒకటి చేయలే, దాన్ని చేసి పెట్టారు. ఇలా మూర్ఖులు కొంతమంది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు విమర్శిస్తుంటే బాధ అనిపిస్తుంది. వాడు కాళేశ్వరం దగ్గర పోయి ధర్నా చేస్తారు, వాడు నాగార్జునసాగర్ పోయి ధర్నా చేస్తారు, వాడు పోయి దేవాదాయ దగ్గర పోయి ధర్నా చేస్తారు. వాడికి అట్టింది లేదు, వాడు చేసింది లేదు. దయచేసి నేను ఒకటే, ఆ ధర్నా చేతులకు ఇజ్జత కూడా అనిపిస్తలేదు, అలా కనిపిస్తలేదు. ఇది మా కట్టంది, కాళేశ్వరం కట్టింది కేసీఆర్ గారు. దేవాదాయ శంకుస్థాపన చేసింది తెలుగుదేశం ప్రభుత్వంలో, రూపాయి పెట్టలే. మళ్ళీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దేవాదాయ డబ్బులు పెట్టి పనిచేశాడు. ఇవన్నీ కేసీఆర్ దేవాల నీళ్లు వస్తాకే 60 ధర్నా చెప్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీలు, బీజేపీ. నేను ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను, వీళ్ళు ధర్నాలు రాస్తూ ఒకరు చెప్తే ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టవలసిన బాధ్యత ప్రజల మీదనే ఉండదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చేసేది కేసీఆర్ గారు. ఇంత కష్టకాలం కూడా రైతాన్ని ఆదుకుంటారు, మన ఆదాయం లేదు. కేంద్ర ప్రభుత్వం అంటారు, కేంద్రం నుంచి వస్తా నేను, కేంద్రం నుంచి వచ్చేది రూపాయి లేదు. ఇలా 12,000 కోట్లు మనం పెన్షన్ లెక్కిస్తుంటే వాళ్ళు ఇచ్చేది 200 కోట్లు. 200 కోట్లు ఇచ్చి మేము కూడా ఇస్తాను అంటాడు పెన్షన్. 12,000 కోట్లు ఎక్కడ, వాళ్ళు ఇచ్చేది 200 కోట్లు ఎక్కడ, ఏమంటే ఇచ్చేసి కోర్టు ఊరున్నట్టు. అంటే వాళ్ళు ఇచ్చే స్కీమ్స్ వల్ల పైసా ఉంటూ కూడా ఉండదు. దయచేసి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. ఇలా కేసీఆర్ గారు చేపట్టి నేను బ్యాంకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మన ధాన్యం కనుగోలు విషయంలో కూడా 30,000 కోట్లు ఖర్చు పెట్టాం, ఒడ్లకు లాస్. 1,500 కూడా కింటా బయట కూడా కొంటలేదు. 1,800 కింటా కొంటున్న బయట రాష్ట్రాలలో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని నస్రిల్లాబాద్ మండలం బొమ్మందేవుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన 40 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించి లబ్దిదారులతో గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో 106 గ్రామాలలో అన్ని వసతులతో 500 కోట్ల రూపాయలతో 5000 ఇళ్లు నిర్మిస్తున్నామని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను నిజాం సాగర్ ప్రాజెక్టుకు తీసుకువచ్చి ఆయకట్టులోని భూములకు ఏటా 2 పంటలకు పుష్కలంగా నీరందిస్తామని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆ 1000 రూపాయలు ఉన్నాయి అని చెప్పి తన ముక్కలు చేసుకొని ఉడకబెట్టుకొని తింటే కడుపు నిండుతదా? ఒక సావకాల దగ్గర దీన్ని కడుపు నింపుకోలేడు. అందుకే రైతు సమస్యలు తీయాలి, దానికోసం ఆలోచన జరుగుతా ఉంది, చేస్తా ఉన్నాం. మొట్టమొదటిగా చేసినటువంటి సమస్య పరిష్కారం కరెంటు మోటార్లున్నట్టు రైతాంగానికి గతంలో తెలంగాణ రాకంటే ముందు కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు, ఎన్ని గంటలు వస్తుందో తెలియదు, ఎన్ని గంటలు పోతుందో తెలియదు. అటువంటిది దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే ఉచితంగా 24 గంటల కరెంట్ ఇచ్చేటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఏకైక రాష్ట్రం మన తెలంగాణ కేసీఆర్ గారు. దేశం లెక్క లేదు, 24 గంటల ఉచిత కరెంట్ లేదు అక్కడ కూడా, చాలా ఇతరైతే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణలో, ఆ దేశంలో మన తెలంగాణ. అంతటితో వదిలిపెడతలేం. ప్రపంచ దేశాలకు అవసరమైన ఆహారపు ఉత్పత్తులను పండించగల సామర్థ్యం తెలంగాణ భూములకు ఉందని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రుణమేళాలో మంత్రి పాల్గొని లబ్దిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి వ్యవసాయం మీద విశ్వాసం పెరిగిందని, దండగానుకున్న వ్యవసాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పండుగగా చేశారని అభిప్రాయపడ్డారు. వ్యవసాయానికి కావలసిన నీరు పెట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం నియంత్రిత సాగు విధానాన్ని అవలంబించాలని అన్నారు. ఈ సంవత్సరం నియంత్రిత సాగులో భాగంగా ఏదైతే వానాకాలం పంటల ప్రణాళిక తయారు చేసుకున్నామో, సూర్యాపేట జిల్లా కావచ్చు, భువనగిరి యాదాద్రి కావచ్చు, నల్గొండ కావచ్చు, మొత్తం ఉమ్మడి జిల్లాలో అన్ని రకాల విత్తనాల్ని అందుబాటులో ఉంచడం జరిగింది. ఏ కార్తెలో రైతులు ఏ విత్తనాలు కోస్తారో ఆ విత్తనాలన్నింటి కూడా సిద్ధంగా ఉంచినాం. రైతాంగం ఏదైతే కాల్వల ద్వారా బోర్బావుల ద్వారా విద్యుత్తును అందుబాటులో ఉంచడం ద్వారా నీటి వినియోగం చేస్తున్నారు, కొని ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు పండించుకోవాలని, తక్కువ దిగుబడి వచ్చే పంటల్ని తగ్గించుకొని వానాకాలం ఏ పంటలు వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుందో వాటి పండించుకోవాలి, తప్పకుండా విధిగా నమోదు చేయించుకోవాలి వాళ్ళ యొక్క క్లస్టర్ అధికారుల దగ్గర. ఎందుకంటే రైతు ఏ ఎకరం పొలంలో ఏ పంట పెట్టిండో, ఈ వానాకాలం ఏ పంట ఎంత వస్తుందో తెలంగాణలో ఒక అంచనాకు వస్తే మళ్ళీ యాసంగి ప్రణాళిక చేయడానికి అవకాశం వస్తుంది కాబట్టి.
గోదావరి బేసిన్లో సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జలదీక్షను పోలీసులు భగ్నం చేశారు. పలు జిల్లాల్లో ప్రాజెక్టుల సందర్శనకు బయలుదేరిన కాంగ్రెస్ నేతలను అడ్డుకుని పోలీసులు వారిని గృహ నిర్బంధంలో ఉంచారు. 2014 ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞం కింద చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కనపరుస్తోందని ఆరోపణతో కాంగ్రెస్ నేతలు జలదీక్షను తలపెట్టారు. కాగా పోలీసుల చర్యను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అవలంబిస్తున్న సాగునీటి విధానం వల్ల రాష్ట్రానికి ఎంతో నష్టం జరుగుతోందని ఆరోపించారు. పోలీసులు తమను అడ్డుకున్న తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఫాలో చేస్తూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్కులు ధరించి తక్కువ సంఖ్యలో పోయి ఏమీ జన సమీకరణ లేకుండా కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము భావించాం. అసలు మేము ఎవరు ఊహించని రీతిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏనాడు ఇంత ప్రజాస్వామ్య కూలి ఇంత అణచివేత ప్రధాన ప్రతిపక్ష గొంతును నొక్కేసే ప్రయత్నం ఏనాడు జరగలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం అభివృద్ది చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులు రానున్న రోజుల్లో ఆక్సిజన్ ఫ్యాక్టరీలుగా పనిచేస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. మేడ్చల్ జిల్లా కండ్లకొయ్యలోని అర్బన్ ఫారెస్ట్ పార్కును అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ శివార్లోని ఔటర్ రింగ్ రోడ్డుకి 5 కిలోమీటర్ల పరిధిలో 59 అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. ఇందులో 32 పార్కులు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 95 అటవీ పార్కులను అభివృద్ది చేసే ప్రణాళిక పరిశీలనలో ఉందని సోమేష్ కుమార్ తెలిపారు. ఈఎస్ఐ మందల కుంభకోణంలో అరెస్టయ్యి 14 రోజుల రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి శాసనసభాపక్ష ఉపనాయకుడు కె అచ్చెన్నాయుడును వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ సుధాకర్ తెలిపారు. ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న అచ్చెన్నాయుడు 2-3 రోజుల్లో కోలుకుంటారని చెప్పారు. ఇదిలా ఉండగా టీడీపీ అధ్యకుడు చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడును పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లగా ఆయనను లోపలికి అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. పోలీసుల తీరు పట్ల చంద్రబాబు తీవ్ర నిరసన తెలిపారు. ప్రభుత్వం టీడీపీ నేతల పట్ల కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో తాడిపత్రి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిని పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు. అనంతరం వారిని అనంతపురంకు తరలించారు. వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం వారిని అనంతపురం జైలుకు తరలించారు. BS3 వాహనాలను BS4గా మారుస్తూ నకిలీ పత్రాలు సృష్టించారనే అభియోగాలపై అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు చెప్పారు. రాష్ట్రంలోని పాత్రికేయులందరికీ కోవిడ్ టెస్టులు చేయాలని 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఉపవాస దీక్ష చేపట్టారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ దీక్షలు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్తో చనిపోయిన జర్నలిస్ట్ మనోజ్ కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కూడా పాత్రికేయులు ప్రభుత్వాన్ని కోరారు. దీక్షా శిబిరాన్ని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తదితరులు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. అంతకుముందు దీక్షను ప్రారంభించిన ఐజయు అధ్యకుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కరోనా సంక్షోభ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. డాక్టర్లు పోలీసులు పారిశుద్ధ కార్మికులతో పాటు ఇవాళ వారియర్స్గా కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో వారియర్స్గా జర్నలిస్టులు. కానీ దురదృష్టవశాత్తు ఏ ప్రభుత్వాలు అయితే గుర్తించాయో ఆ ప్రభుత్వాలు మిగిలిన 3 వర్గాలకు తీసుకున్నటువంటి రీతిలో జర్నలిస్టులకు సహాయం అందించకపోవటం, కనీసం ఫీల్డ్లో వర్క్ చేసేటటువంటి జర్నలిస్టులకి ఫీల్డ్లో వర్కింగ్ చేస్తున్నటువంటి జర్నలిస్టులకి మినిమం కావాల్సిన ఇవాళ పర్సనల్ ప్రొటెక్షన్ తీసుకురావాలి. సికింద్రాబాద్లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ MCEMEలో కన్నుల పండుగగా పాసింగ్ అవుట్ పెరేడ్ జరిగింది.
టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కింద ఉత్తీర్ణత సాధించిన 24 మంది క్యాడెట్లు పరేడ్లో పాల్గొన్నారు. భారత సైన్యంలో అధికారులుగా నియామకం పొందారు. ఎంసీఈఎంఈ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ టీఎస్ఏ నారాయణన్ పరేడ్ను సమీక్షించారు. శిక్షణా కాలంలో మెరుగైన ఫలితాలు కనబర్చిన క్యాడెట్ ఉజ్వల్ కుమార్కు బంగారు పతకం బహూకరించారు. ఈ సందర్భంగా నారాయణన్ మాట్లాడుతూ జాతీయ భద్రతకు ఎదురవుతున్న సవాళ్లను క్యాడెట్లకు వివరించారు. వృత్తి పట్ల నిబద్ధత కనపరచాలని ఉద్బోధించారు. What we have done for the because of the COVID, first of all, we have taken all the precautions which has been laid out by the World Health Organization. That is hand sanitizing, maintaining distance. So we do not, you would have seen throughout the parade or the seating arrangement we had put, there was sufficient distance between two officers or two gentlemen for the seating. So similarly, during training part, in the classroom, we have kept sufficient distance of to Pradhan Mantri Sahab kehte hain do gaj. पूरा दो गज का डिस्टेंस हमने रखा हुआ है ताकि आ जाए. इंस्ट्रक्टर्स को हमने मास्क ऐसे वाला वो वाइजर टाइप मास्क बना रखा है ताकि जब वो पढ़ाएं उनका कुछ भी बाहर निकल ना पाए. दीज टास्क दैट वी आर डूइंग ऑन दीज वेर वन ऑफ माई बिगेस्ट मोटिवेशन एंड माई फादर ऑल्सो मोटिवेटेड मी. ही ऑलवेज मोटिवेटेड मी टू मूव फॉरवर्ड टू मूव अहेड एंड बिकॉज ऑफ दैट आई वॉज एबल टू अचीव वट एवर आई हैव टू डू इन द फ्यूचर. Now, since I've got commissioned into this prestigious organization, I'll strive myself to move forward to work even more harder so that I can. భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే అన్నారు. చైనాతో కార్ప్స్ కమాండర్ స్థాయిలో ఇటీవల శాంతి చర్చలు జరిగాయని చెప్పారు. డెహ్రాడూన్లో జరిగిన ఆర్మీ అధికారుల పాసింగ్ అవుట్ పెరేడ్లో పాల్గొన్న నరవాణే నిరాటంకంగా చర్చలు నిర్వహించడం వల్లే చైనాతో సమస్య సద్దుమణిగే అవకాశం ఉందన్నారు. यह बैनर इन कंपनियों के जेंटलमैन कैडेट्स को अगले सत्र तक लैनयार्ड दाहिने कंधे पर लगाने का विशेष अधिकार प्रदान करता है. लेडीज एंड जेंटलमैन, द प्राइमरी एम ऑफ दिस इंस्टीट्यूशन इज टू प्रेजेंट टू द नेशन मिलिट्री लीडर्स. अनडाउटेडली द इंस्टीट्यूशन कैन टेक जस्टिफाइबल प्राइड इन द फैक्ट दैट इट्स अलमनाई हैव ब्रॉट ग्लोरी टू देमसेल्व्स एंड देयर ऑल. A little over 40 years ago, on 7th June 1980 to be precise, I was on parade as you are today. On that balmy Saturday morning, little could I have anticipated that one day I would be reviewing this parade as the Chief of Army Staff. Standing before you today, I do so on behalf of the entire Indian Army to welcome you into our fold. It is indeed a singular honor and privilege to be addressing you today. The parade today is the culmination of your training, but the commencement of your careers. It is not the end, but the beginning. As you step across the Antim Pag and enter the portals of Chetwood, remember what lies ahead of you is the pehla kadam of your life as a commissioned officer of the Indian Army. ట్రిపుల్ తలాక్ బిల్లు ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ముస్లిం మహిళలకు న్యాయం చేశారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు.
ట్రిపుల్ తలాక్ వల్ల ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అండగా నిలబడిందని అన్నారు. దేశంలోని ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలన్న మోదీ సంకల్పం నెరవేరిందని గుర్తు చేశారు. ఢిల్లీలో జనసంవాద్ ర్యాలీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ఆమె 25 కోట్ల కుటుంబాలకు నల్లాల ద్వారా త్రాగునీటిని అందించాలని ప్రధాని మోదీ సంకల్పించారని అన్నారు. లాక్డౌన్ కోవిడ్ వ్యాప్తి సమయంలోనూ పోరాటం చేస్తున్న వారి సేవలు అభినందనీయమని గుర్తు చేశారు. లాక్డౌన్ కాలంలో బీజేపీ హయాంలో కోటి మందికి నిత్యావసరాలు పంపిణీ చేయడమే కాకుండా 10 లక్షల మందికి మాస్కులు పంపిణీ చేశారని అన్నారు. వీధి వ్యాపారులకు రైతులకు ఆర్థిక భరోసా ఇచ్చే విధంగా మోదీ ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ నిధిని ప్రకటించిందని గుర్తు చేశారు. जो किसी ना किसी अखबार में अपना इश्तिहार देकर अपनी राजनीति को रोशन करते हैं वो यमुना पार उस गांव की भी बिजली की समस्या का निवारण करेंगे. सही क्या प्रदेश अध्यक्ष जी ने, अनाधिकृत कॉलोनियों की समस्या तो वर्षों वर्ष से एक राजनीतिक मुद्दा बनी हुई थी, लेकिन नरेंद्र भाई मोदी ने उसे सामाजिक मुद्दे के ढांचे में स्वीकार करते हुए बिना राजनीति के राष्ट्रनीति के संकल्प के साथ उसका समाधान दिया. दिल्ली के सभी नागरिकों को, विशेष उन अनाधिकृत कॉलोनी में रहने वाले नागरिकों को मेरी ओर से अभिनंदन. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 20న ప్రారంభించనున్న 6వ విడత హరితహారంకు స్వాగతం పలుకుతూ వన సంరక్షణి విశ్వ సంరక్షణగా వందే మాతరం ఫౌండేషన్ హరిత యజ్ఞానికి శ్రీకారం చుడుతుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100,000 విత్తన బంతుల తయారీకి విద్యార్థుల సహకారం తీసుకుంటున్నారు. ఈ సందర్బంగా వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీంద్రరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి వన సంరక్షణ చేపట్టాలని అన్నారు. 30 రకాల విత్తనాలను విత్తన బంతులుగా తయారు చేస్తున్నామని అన్నారు. అడవులు అంతరించిపోతున్న తరుణంలో వన్యప్రాణుల సంరక్షణ ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థిని, అందరం విద్యార్థులను కలిసి 100,000 విత్తన బంతులను లక్ష్యంగా చేసుకుని ఈ సంకల్పాన్ని ముందుకు నడిపిస్తున్నాం. రాబోయే 21వ తారీఖు 6వ విడత హరితహారానికై, హరిత తెలంగాణ బంగారు తెలంగాణ మార్చడానికై ఈ 100,000 విత్తన బంతులను మేము దానికి సహకారంగా అందిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఇంట్లో కూర్చోకుండా మాలాగే విత్తన బంతులను తయారు చేయండి. దాదాపుగా 30-35 రకాల విత్తనాలతో ఈ 100,000 విత్తన బంతులను తయారు చేసి కెనాల్స్లో కానీ, రోడ్డు పక్కన కానీ, వివిధ ప్రదేశాల్లో అడవులను పెంచడానికై మేము ఈ సంకల్పాన్ని అందుకున్నాం. కాబట్టి మాకంటే ఒక్క విత్తన బంతిని తయారు చేసుకొని మా గ్రీన్ ఛాలెంజ్ని మీరు అంటే తీసుకోగలరు. మాకంటే అంటే 100,000 విత్తన బంతులను తయారు చేసిన ప్రతి ఒక్కరు ఈ గ్రీన్ ఛాలెంజ్ని స్వీకరించినట్లే. కాబట్టి పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఛాలెంజ్ స్వీకరిస్తారని కోరుకుంటున్నాం. తెలంగాణ, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో రానున్న 24 గంటల నుండి 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. అలాగే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు బంగాళాఖాతంలోని పశ్చిమ, మధ్య, వాయువ్య ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం రాబోయే కొద్ది రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తుందని అధికారులు తెలిపారు. దీనివల్ల ఢిల్లీ, పంజాబ్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఇప్పుడు సంక్షిప్త వార్తల సమాహారం, ర్యాపిడ్ న్యూస్ చూద్దాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ప్రధాని మోదీ సమీక్ష, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులపై ఆరా. దేశంలో 50% చేరుకున్న కరోనా రికవరీ రేటు, కరోనా లక్షణాలపై మరో 2 సూచనలు చేసిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ. కీలక రాజ్యాంగ సవరణ బిల్లుకు నేపాల్ పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్. భారత్లోని 3 ప్రాంతాలను తమ భూభాగంలో చేరుస్తూ రూపొందించిన కొత్త మ్యాప్కు ఆమోదం. వానాకాలంలో సీజనల్ వ్యాధులు సంక్రమించకుండా చర్యలు తీసుకోవాలన్న కేటీఆర్,
ప్రతి శుక్రవారాన్ని గ్రీన్ డేగా పాటించి మొక్కలు నాటి పరిరక్షించాలని సూచన. అక్రమ వాహన రిజిస్ట్రేషన్ల కేసులో ఏపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్, 14 రోజుల రిమాండ్, జైలుకు తరలింపు.